బ్రేకింగ్ న్యూస్. కర్ఫ్యూ సమయాల్లో బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కిషోర్ కుమార్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కర్ఫ్యూ వేళలో బయట తిరుగుతున్న వాహనాలను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణంలో పట్టణ సీఐ బీటీ నాయక్, ఎస్ఐ కిషోర్ బాబు సిబ్బందితో కలిసి పలు వీధుల్లో తిరుగుతూ కర్ఫ్యూ విధానాన్ని పరిశీలించారు. సాయంత్రం 6:00 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు 5 గంటల నుంచి షాప్స్ అన్ని క్లోజ్ చేయాలి బై 6:00 కల్లా ఎవరూ కూడా ఏ షాప్ కూడా ఓపెన్ చేయబడకూడదు అదే విధంగా ఎవరైతే జనాలు ఉంటారో పీపుల్ మూమెంట్ ఉంటుందో వాళ్ళు కూడా 6:00 తర్వాత అనవసరంగా బయటికి రావద్దు ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే అలౌ చేయబడతాయి కాబట్టి మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అనవసరంగా వాకింగ్ కని ఊరికే చిట్చాట్ బయట మాట్లాడడం అవేమీ చేయకూడదు బట్ మేము ఎవరైతే ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కానీ కర్ఫ్యూ వైలేషన్స్ కానీ ఎవరైనా వైలేట్ చేశారని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది లీగల్గా కూడా మేము ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది అండ్ ఎస్పెషల్లీ వెహికల్ మూమెంట్ కూడా మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఎవరైనా సరే 6:00 తర్వాత మాకు కనిపిస్తే మాత్రం వెహికల్స్ని సీజ్ చేసి వాళ్ళ మీద ఈ యాజ్ పర్ లీగల్ ప్రొసీడ్ అవుతామని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మీరందరూ కూడా ఈ యొక్క కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్కి సహకరించాలని కూడా మీ అందరినీ కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి अब ये दिन पाँच बजे से कर्फ्यू आता हाँ ये कर्फ्यू से किधर कल जाने का हाँ कल नहीं टाइम टू टाइम काम कर लो टाइम टू टाइम जाओ हाँ अबे इप्पुडु कर्फ्यू उंदनि तेलुसु कदा मीकु आर दाटे कर्फ्यू उ कदा कर्फ्यू अटूट जरगटी टाइम लपर्चोबेड़ता आर गंटल उतम नागर रोज तरह वेहिकल चाल कष्ट कर्फ्यू एंकं इतना स्ट्रिक्ट को
రకరకాల ఈవి వస్తున్నాయి ఇప్పుడు దాని గురించి మన ఆరోగ్యం గురించి మన ప్రాణాలు కాపాడుకోవడానికి గురించి ఈ కౌన్సిలింగ్ ఈ బండి సీజ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంది లేకపోతే ఒక డిఎస్పీ గారి లెవెల్లో వచ్చి ఈ బండ్లు ఆపటం అక్కడ తిరుగుతాం ఊరుకునే కాదు రేపటి నుంచి ఇచ్చేస్తే మాత్రం గ్యారెంటీగా కోర్టుకి రాస్తాం వాకింగ్ మీద తిరుగుతున్నారు టాప్ స్లో చేయలేదు పాలు అంటున్నారు పెరుగు అంటున్నారు నీళ్ళు అంటున్నారు హాస్పిటల్లో మెడిసిన్ అంటున్నారు తిరుగుతున్నారు బయట పరిస్థితి ఉంటేనే బయటికి రావాలా ఇక్కడ అందరూ క్లోజ్ అయిపోయి వరదల్లో వాళ్ళని చెప్పి ప్రతి రోజు చెప్తానే ఉన్నాము అయినా మీరు ఎవరిలో మార్పులేదు ప్రతి రోజు ఇదే పరిస్థితి వాళ్ళ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇవాళ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ అందరి మీద కూడా ఈ లీగల్ యాక్షన్ కూడా తీసుకోమని తీసుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి అంతా ఎప్పుడో మొన్నటి వరకు మనకి 6 గంటలు చేశారు 6 గంటలు చేస్తే 7, 8 కూడా పోవట్ల ఒకళ్ళు వాకింగ్ అంటారు ఒకళ్ళు పల్లెటూరు నుంచి అక్కడ మీరు వార్తలు చూడండి వార్తలు చూస్తే అసలు ఏంది ఈ కోవిడ్ గురించి ఏంది ఏ రకమైన కోవిడ్ వస్తుంది ఫస్ట్ వేలో ఎట్టుంది సెకండ్ వేలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అసలు పరిస్థితి ఏందనేసి ఎవరు మీరు టీవీలు చూడట్ల వార్తలు చూడట్ల వార్తలు చూస్తే మీకు అర్థమైద్ది అసలు సిచ్యువేషన్ ఏంది ప్రజెంట్ మన ఈ కోవిడ్ ఏ విధంగా విస్తరిస్తుంది ఏందనేసి అది ఎవరికి అర్థం కాక పోలీసులు ఆపితే పోలీసులు ఆపుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనగలే కానీ అసలు కర్ఫ్యూ ఎందుకు అట్టయితే కర్ఫ్యూ ఉద్దేశం ఏంది 6 గంటల లోపు సరుకులు గిరుకులు కొనుక్కొని అన్ని కొనుక్కొని ఎవరి ఇళ్లలోకి వాళ్ళు పోతారు ఈ కరోనా అనేది విస్తరించకుండా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక రకంగా సడలింపు ఇస్తే మీకు 24 గంటల సడలింపు ఇచ్చినా కూడా తీరేటట్లేదు కరోనా ఏమో వ్యాప్తి చెందుతూ ఉంది థర్డ్ వేవ్ వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమన్నారు ఈరోజు కౌన్సిలింగ్ తోటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం రేపటి నుంచి మాత్రం గ్యారెంటీ బండ్లు సీజ్ అవుతాయి ఈ వ్యక్తుల్ని కూడా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి 4-5 గంటలు కౌన్సిలింగ్ ప్రత్యేక కౌన్సిలింగ్ ఉంటుంది 5-6 రోజులు ఈ వెహికల్స్ మాత్రం వదిలిపెట్టేది ఉండదు ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క పేరు ఫోన్ నెంబరు ఈ సెల్ నెంబర్లు ఈ డీటెయిల్స్ తీసుకొని ఆ బండి నెంబర్ కూడా మేము పైన పంపించాల్సి ఉంటుంది మేము ఏం చేయలేదనుకో మేము ఇంప్లిమెంట్ చేయనట్టే మేము ఇళ్లలో ఉన్నట్టే మేము రోడ్లేమంటే తిరిగి చెప్తే ఒకడేమో వాకింగ్ అంటాడు ఒక ఆయన ఏమో నాకు ఇక్కడ దాకా పని అంటాడు ఒక అతనేమో గాలిగా తిరుగుతూ ఉంటాడు మరి ఎక్కడ మనం కంట్రోల్ చేయగలం మన అందరి ప్రాణాలు మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే అందరు సహకరించాలి వెనక రాకూడదు ఆగాయా
Please subscribe TV999. Wish you all the best. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.